ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఒకే ఒకటి, పొత్తులు ఉంటాయా క్యాన్సిల్ అవుతాయా? ఎందుకంటే ఇప్పటికే బీజేపీ జనసేన పొత్తులు అయితే ఉన్నారు, ఈ రెండు పార్టీలతో తెలుగుదేశం పార్టీ కలిసి నడవాలనుకుంటుంది. ఆ రెండు పొత్తులు కలిస్తేనే రేపు 2024లో గెలుపు నీదా నాదా అన్నట్టుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక థ్రెట్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఒక అవినీతి పరుడు అనే ఒక ముద్ర అయితే పడిపోయింది, ఆయన్ని జైలుకు కూడా పంపించేశారు, అరెస్ట్ చేసి ప్రాథమిక ఆధారాలు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో సిఐడి అవినీతి చేశారు అని నిరూపించగలిగితే ఇప్పుడు సిఐడి కస్టడీలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన అవినీతి చేశారని నిరూపించగలిగితే బెయిల్ మీద వచ్చేస్తే ఓకే, ఒకవేళ బెయిల్ మీద రాకుండా శిక్ష పడితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. నారా లోకేష్ గారు కూడా ఆయన పాదయాత్ర కూడా బ్రేక్ ఇచ్చేశారు. అయితే ఖచ్చితంగా అవినీతి పార్టీలను ప్రోత్సహించను, మా పాలసీ మా సిద్ధాంతాలకి విరుద్ధం అని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఒక చర్చ. వాస్తవానికి ఇంకా వాళ్ళు ఏం పొత్తులు పెట్టుకోలేదు, పొత్తులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సపోర్ట్ కానీ లేదంటే అరెస్టుని ఆయన జైలుకు పంపించడాన్ని పురంధేశ్వర్ గారు ఖండించిన తీరు కనుక చూస్తే దాదాపుగా వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్స్ వచ్చేసి రేపో మాపో పొత్తులు అనుకుంటున్న టైంలో వ్యూహాత్మకంగా టైం చూసి దెబ్బకొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. నిజంగా అదే కనుక జరిగితే ఈ పొత్తులు క్యాన్సిల్ అవుతాయా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం వెనకుండి నడిపించింది, చంద్రబాబు గారి అరెస్టులో బీజేపీ పాత్ర కూడా ఉంది అని నమ్మితే ఆయనతో ఆయన బీజేపీతో ఉన్న పొత్తును కూడా క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? రేపొద్దున్న బీజేపీని వైసీపీని కూడా బదనాం చేస్తారా? వీళ్ళిద్దరూ కలిసి అన్యాయంగా అవినీతి ముద్ర వేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు వెళ్ళి చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం ఈ పొత్తులు ఎంతవరకు వెళ్తాయి. కలుస్తారనుకున్న వాళ్ళు కలవకుండానే విడివిడిగా రేపు రాజకీయ పార్టీలుగా ఎవరికి వాళ్ళు బరిలోకి దిగుతారా, 2024 ఎన్నికలకి ఏం జరుగుతుంది.